అల్లాహ్ మాసం ముహర్రం అనే ఈ కార్యక్రమంలోకి ఇస్లామయ్య పద్ధతిలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. మొలన నా ఇంకొక ప్రశ్న మొలన, ఈ నాలుగు మాసాలలో ముహర్రం మాసానికి గల ప్రత్యేకత ఏమిటి మొలన? మషాల్లా, చాలా చక్కటి ప్రశ్న అడిగారు సోదరులు. నాలుగు నిషిద్ధ మాసాలలో ముహర్రం మాసానికి గల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇబ్ను రజబ్ రహ్మతుల్లాహ్ అలై ఈ విషయమై ఆయన తెలియజేసిన అభిప్రాయం ఏంటంటే, నిషిద్ధ మాసాలలో ఏ మాసం ఘనతరమైనది అన్న విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి దగ్గర ఉన్న విషయం ఏంటంటే, ముహర్రం మాసం నిషిద్ధ మాసాలలో ఘనతరమైనది అని ఆయన పేర్కొనడం జరిగింది. కనుక హసన్ రహ్మతుల్లాహ్ అలైహి సెలవిచ్చిన మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మాసాన్ని, ముహర్రం మాసాన్ని సంవత్సరపు ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా దాన్ని పెట్టి, సంవత్సరపు యొక్క చివరి మాసంగా మరో యొక్క నిషిద్ధ మాసం, గౌరవప్రదమైన మాసమైన యొక్క దుల్హిజ్జాని పెట్టాడు. ఆ రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనిషి తన ఏడాది యొక్క ప్రారంభం అనేది అది ఘనంగా ఉండాలని, గౌరవప్రదంగా ఉండాలని, సంస్కారవంతంగా ఉండాలని అభిలషించడమే కాకుండా, ప్రారంభమే కాదు ముగింపు కూడా బ్రహ్మాండంగా ఉండాలన్న ఉద్దేశంతో దుల్హిజ్జా మరో పవిత్ర మాసంతో ఏడాదిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పూర్తి చేశాడు. కనుక అబూజర్ గిఫారి రజియల్లాహు తాలా అను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు, నిషిద్ధ మాసాలలో ఘనతరమైన మాసం ఏది, అలాగే రాత్రిలో ఉత్తమమైన సమయం ఏది అని ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నడిరేయి మధ్యరాత్రి ఏదైతే ఉందో మధ్యరాత్రి సమయం అది చాలా ఉత్తమమైన సమయం, అలాగే నిషిద్ధ మాసాల్లో ఘనతరమైన మాసం అల్లాహ్ మాసం, దేన్నైతే మీరు ముహర్రం అని పిలుస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇచ్చారు. ముహర్రం మాసంలో ఉపవాస ఘనత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాన్ని మనం తీసుకున్నట్లయితే, అఫ్జలు సియామి బాద రమదాన్ షహరుల్లాహిల్ ముహర్రం వ అఫ్జలు సలాతి బాద అల్ ఫరీదా సలాతుల్ లైల్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే రమజాను విధి ఉపవాసాల అనంతరం తర్వాత ఘనతరమైన ఉపవాసాలు అనేవి ముహర్రం ఉపవాసాలు, అలాగే ఫరజ్ నమాజుల తర్వాత ఘనతరమైన నమాజు ఏదంటే అది తహజ్జుద్ నమాజ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క హదీస్లో పేర్కొనడం జరిగింది. కనుక పండితులు చెప్పే యొక్క మాట ఏమిటంటే, విధి ఉపవాసాల్ని వదిలేసి నెల శాంతం ఉపవాసాలు ఉండే ఘనతరమైన మాసం ఏదైనా ఉంది అంటే రమజాన్ తర్వాత అది ముహర్రం మాసం మాత్రమే. అయితే దినపరంగా తీసుకున్నట్లయితే అరఫా దినము గాని, లేదంటే దుల్హిజ్జా మాసపు మాసానికి సంబంధించిన తొలి పదినాళ్లు గాని, ఇవి ముహర్రం మాసానికన్నా ఘనతరమైనవి అని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు.